స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేస్తుందని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యుల్ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఏ హాస్పిటల్లో కూడా పేషెంట్లని జాయిన్ చేసుకునే పరిస్థితి, ఈ పరిస్థితి దృష్ట్యా మేము మా నిరసనల్ని ఇంటి వరకే పరిమితం చేశాం. ఈ ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడితో నేను ఇక్కడ కూర్చున్నాను. రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా మీరు మీ గట్టిగా కూర్చుని ఈ నిరసన తెలియజేయమని నేను కాల్ ఇచ్చాను. అంతేకాకుండా అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, బీఎస్పీ కానీ, జనసేన కానీ, అందరితో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. అధినేతలతో మాట్లాడి మద్దతు కోరాను. తర్వాత సాయంత్రం, ఈరోజు సాయంత్రం ఒక దీక్ష అయిపోయిన తర్వాత కొవ్వొత్తులతో సంఘీభావం కూడా తెలపండి దళితులకి అని కూడా నేను కోరడం జరిగింది. అందరూ ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే మా డిమాండ్స్ ఈ గుండు కొట్టించిన విషయంలో పూర్తిగా ప్రభుత్వందే బాధ్యత. అయినా కానీ ఎందుకు ఇప్పుడు గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో, ఆ గొడవలోని ముద్దాయిల్ని ఈరోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. పోయిన సోమవారం గొడవ అయింది, ఈరోజున శనివారం అయినా కానీ ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు. నిందితుల్ని ప్రభుత్వమే కాపాడుతుంది. మరి ఈ ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లోనూ గుండె కొట్టించిన సంఘటన జరగలేదు. అయినా అటువంటి సంఘటనని ప్రభుత్వం వెనకేసుకొస్తూ దోషుల్ని కాపాడుతూ ఉందంటే మరి ఏం చెప్పాలి? పైకి ఎస్ఐ ఎప్పుడు 2 రోజులు అయింది వచ్చాక స్టేషన్కి వచ్చి, అతనికి ఇతను ఎవరో తెలియదు, ఇతనికి అతను ఎవరో తెలియదు. ఎవరో చేయించకపోతే ఎస్ఐ అటువంటి చర్య ఎందుకు తీసుకుంటాడు? తప్పకుండా అనుకున్న దోషులను పట్టుకోవాలి తప్పితే మరి ముందుగా ఎస్ఐని సస్పెండ్ చేసి ఆ దోషులు కూడా బయటికి రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి కాల్ రికార్డు ద్వారా పట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు.